యిర్మీయా గ్రంథం 2:31 మనుషులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ తరము వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి అంటే లెక్క చేసేవాడు కూడా ఎవడు లేడని అర్థం అండి. దేవుడి దగ్గరికి రమ్మన్నా కూడా ఏదో అరణ్యానికి వెళ్ళమన్నట్టుగా మనుషులు ఆలోచిస్తున్నారట. మీరు కూడా మీ బంధువుల్ని స్నేహితుల్ని మంచి మాటలు వినిపించాలని చాలా ట్రై చేసి ఉంటారు కదా. వాళ్ళు రారండి, మీరు సినిమాకి పిలవండి వచ్చేస్తారు, ఓ షాపింగ్కి పిలవండి వచ్చేస్తారు, పిక్నిక్కి పిలవండి వచ్చేస్తారు, బంధువుల ఇంటికి పిలవండి వచ్చేస్తారు, ఒక మీటింగ్కి పిలవండి వద్దామని అనుకున్నాను కానీ నాకు దేవుడు అంటే ప్రేమ కానీ అర్జెంటుగా పనిపడింది అంటాడు. ఎన్ని కబుర్లు చెప్తాడండి, మనకైతే కబుర్లు చెబుతాడు. మరి హృదయాలు ఎదిగిన దేవుడికి ఈరోజు మనిషికి ఏం కావాలి? స్వేచ్ఛ. మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. నీ దగ్గరకు మేము రాము. ఎందుకు రామంటే నీ దగ్గరకు వస్తే ఏం లేదు, స్వేచ్ఛ లేదు. అబద్ధం ఆడొద్దంటావు, దొంగతనం చేయొద్దంటావు, వ్యభిచారం చేయొద్దంటావు, మాహు చూపు చూడొద్దంటావు, దొంగలు కూడదంటావు, అది చేయొద్దంటావు, ఇది చేయొద్దంటావు, మాకేది ఇష్టమో అదే వద్దంటావు. ఏమంటే పెళ్లి కుమారి తన వడ్డాణాన్ని మర్చిపోరు, కన్యక తన ఆభరణాలు మర్చిపోరు, మీరు మీటింగ్ అయిన తర్వాత మీ ఇల్లు మర్చిపోరు, పెళ్ళైన తర్వాత మీ భార్యను మర్చిపోరు, స్కూల్కి వెళ్ళిపోరు, మీ పిల్లల్ని మర్చిపోరు. కానీ ఎవరిని మర్చిపోతారు? లెక్కలేనన్ని దినములు ఈ ప్రజలు నన్ను మర్చిపోయారు. ఎంతకంటే విశ్వాసఘాతకం ఇంకొకటి లేదు. విశ్వాసఘాతకం అంటే నువ్వేదో నేను మంచివాడిని ఉత్తముణ్ణి, నేను సిగరెట్ తాగనండి, నేను మందు తాగనండి, నేను వ్యభిచరించనండి, వెరీ గుడ్, ఇవి ఓకే మంచివి. కానీ నీ దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకున్నావా? లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోయారా? మేమెక్కడ మర్చిపోయామండి? ప్రతి ఆదివారం వెళుతూ ఉంటారా? ఇస్రాయలీలు మాత్రం ఎక్కడ మర్చిపోయారు? వాళ్ళు కూడా ఏం మర్చిపోలేదు. మీలాగే పండగలకు వెళతారు, ఆదివారం వెళతారు. మర్చిపోవడం అంటే ఆదివారం మానేసామని కాదండి. దేవుడు ఎందుకు ఈ భూమి మీద జన్మనిచ్చాడో, అసలు ఆయన మనసు ఏంటో, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి పంపాడో, ఆయనను గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాం. తల్లిదండ్రుల గురించి మీరు బాగా ఆలోచించండి. తల్లిదండ్రులు అబ్బాయి తమకు చెప్పకుండా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఏ తల్లిదండ్రులైనా మొదట చాలా కోప్పడతారు, బాధగా ఉంటుంది. ఏం మేము పెద్దవాళ్ళం కదా, పెంచిన వాళ్ళం కదా, ఎంతవరకు ఉంటుంది? కొన్నాళ్ళు. తర్వాత పిల్లలు పుట్టాకైనా కలుస్తారా కలవరా? కలుస్తారు. అదే కుమారుడు, అదే కొడుకు, అదే కూతురు. తనను వద్దనుకుంది అనుకోండి, తల్లిదండ్రులే వద్దనుకుంటున్నాడు అనుకోండి, ఇప్పుడు చెప్పండి, వాడు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నీకు ఎక్కువ బాధ ఉంటుందా, అసలు నిన్నే తల్లి కాదు తండ్రి కాదు అంటుంటే ఎక్కువ బాధ ఉంటుందా? ఏది ఎక్కువ బాధ అండి? వాడు ఇష్టం లేని నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పెద్దగా బాధ అనిపించదండి. కానీ తల్లిగా తండ్రిగా మనల్ని గుర్తించకుండా పట్టించుకోకుండా అసలు నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా తండ్రివే కాదు అంటే అప్పుడు వస్తుందండి బాధ. నువ్వేం చూసావు నన్ను, నువ్వేం పెంచావు నన్ను, నువ్వేం పెట్టావు నన్ను అంటుంటారు చాలామంది పిల్లలు. అంటారా అనరా? తల్లిదండ్రులు చూసి నువ్వేం పెంచావు, నువ్వేం పెట్టావు, నువ్వేం చూసావు, నువ్వు నాకేమిచ్చావు, అసలు నువ్వు నా తండ్రివే కాదు. నిజంగా ఒక తండ్రి ఎప్పుడైనా బాధపడతాడు? ఎప్పుడు బాధపడతాడు? తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సర్దుకుంటాడేమో, కానీ అసలు తననే వద్దనుకుంటుంటే అది సహించలేడు. నువ్వు పాపం చేస్తే అబద్ధం ఆడావు, దొంగతనం చేసి ఉపచారం చేశావు, యేసుక్రీస్తును పంపించి తన రక్తాన్ని ఇచ్చి కడుక్కున్నాడు, అసలు దేవుడే వద్దనుకుంటుంటే అలా మేమెక్కడ అనుకున్నామండి? అనుకోకండి. ఆదికాండము 6:5 మీరు చదివితే ఆ రోజు ప్రపంచానికి ఈ రోజు ప్రపంచానికి ఏమాత్రం భేదం లేదండి. నోవహు జలప్రలయ కాలానికి ముందు ప్రతి మనిషి హృదయాన్ని చూసినప్పుడు దేవుడి గుండెల్లో మోయలేనంత బాధ అండి, మోయలేనంత బాధ. ఎందుకంటే ఏ మనిషి హృదయంలోనూ దేవుని గురించిన ఆలోచన లేవు, దేవుని గురించిన తలంపులు అసలే లేవు. అది చూసి సహించలేకపోయాడండి. ఇలాంటి ప్రపంచాన్ని నేను సృష్టించింది ఎందుకు? ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఆయనను గుర్తించకపోతే ఈ ప్రపంచం, ఆయనను పట్టించుకోకపోతే ఆయన సహించడండి. ఆయన రోషము కలిగిన దేవుడు మర్చిపోకండి. అలా ప్రతి మనిషి హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయాలలో దేవుడికి చోటు లేదండి, అసలు దేవుడి ఆలోచనలు లేవు. ఈ భూమి మీద ఎవరండి దేవుడి ఆలోచనలతో బ్రతుకుతున్నది? వారి ఊహలలో అంత చెడు చెడు. ఏంట చెడు? ఈ భూమి మీద ఆనందంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఇవ్వాలి, తినాలి, త్రాగాలి. మరి ఈరోజు ఎలా ఉంది ప్రపంచం?
ఆయన యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీద వచ్చే కాలానికి నోవాహు దినములలో ఎలాగుండెనో మనుషు కుమారుని రాకడయు అంతే. ఈరోజు మనము తినాలి, త్రాగాలి, సంతోషపడాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఇవ్వాలి, ఆస్తులు పెంచుకోవాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి. మరి దేవుడు వెళుతున్నాం ఆదివారం, వెళుతున్నావు దేని కొరకు? నువ్వు సుఖపడే విషయాలలో ఎక్కడైనా తేడా వస్తుందేమో అని మళ్ళీ వాటి కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తావంతే. అంటే దేవుడికి మళ్ళీ నీ కోరికలు చెబుతావు తప్ప అసలు ఆ దేవుడి గురించి నీ మనసులో ఒక లక్ష్యం ఉందా, ఒక ఆలోచన ఉందా, ఆయన కొరకు ఏదైనా చేయాలని ఉందా? ఓ తల్లి అంటుంది, ఈ కాలు రెక్క ఉన్నంత వరకు నా పిల్లల కోసం కష్టపడతాను. గొప్ప తల్లి నువ్వు బిరుదిస్తావు. దుర్నీతి అని దేవుడు అన్నాడు. దుర్నీతి అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి, అది పాపం అండి. దేవుడి కోసం బ్రతకకుండా ఇంకెవరి కోసం బ్రతికిన పాపమేది? ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పాపం అంటే ఒక వ్యభిచారం మాత్రమే, ఒక దొంగతనం మాత్రమే, ఒక ఏమండి ఒక అబద్ధం మాత్రమే, ఒక మోసం మాత్రమే, ఒక హత్యలు మాత్రమే పాపం అనుకుంటున్నారు. దేవుడు చెప్పిన మహాజ్ఞానం జైశాలి పీడిసుంద రాగోరు వచ్చేంత వరకు ఈరోజు క్రైస్తవులు ఎవరో చెప్పలేదండి. దేవుడి కోసం బ్రతకకపోవడం అన్నింటికంటే పెద్ద పాపం, అది దుర్నీతి. నీ అవయవాలలో ఉన్న ఈ బలం నీ పిల్లలకు కాదయ్యా, దేవుడికి. ఈ అవయవాలలో ఉన్న శక్తి ప్రపంచానికి కాదయ్యా, దేశానికి కాదయ్యా, ప్రజలకు కాదయ్యా, దేవుడికి. ఎవరి హృదయంలోనైనా దేవుడికి ఏదైనా చేయాలి, ఈ జీవితం అందులోనే అంకితమైపోవాలని క్రైస్తవులు మాత్రం ఎవరున్నారండి? ప్రేమైన దేవుని పిల్లలారా ఎవరున్నారలాగా? ప్రపంచంలో ఎవరు లేరు. అందరూ దేవుని దగ్గర నుంచి ఇంకేదైనా వస్తే తీసుకొని ఈ భూమి మీద మనుషులను, బంధువుల్ని, పిల్లల్ని, భార్యని, ఊరిని, సంసారాన్ని సర్దుకొని సుఖంగా ఉందామనుకుంటున్నారు. ఆ దేవుణ్ణి మర్చిపోయి తల్లిని ప్రేమించావు తల్లి గొప్పదని, తండ్రిని ప్రేమించావు తండ్రి గొప్పవాడని, బంధువుల్ని ప్రేమిస్తున్న వాళ్లే నీకు అయిన వాళ్ళని, మరి దేవుణ్ణి ఎంత ప్రేమించావు? ఇచ్చే వచ్చే సూర్యుని కాంతి, ఇచ్చే ఆ వర్షం, త్రాగుతున్న నీరు, అనుభవిస్తున్న పంట, అన్ని దేవునివై ఉండి నీ ప్రేమ దేవుడికి దక్కాలి. కానీ మనుషులకు దక్కుతుందే, ఇది విశ్వాసఘాతకం కాదా? అందుకే నీ కష్టార్జితం దేనికి అప్పగించానన్నాడు. హగ్గయి గ్రంథం 2:17, తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను నీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసేస్తాను, నేను నాశనం చేసేస్తాను. ఈరోజు తెగుళ్ళు ప్రకృతులు ఏమంటే, పంటకి తెగుళ్ళే, మనుషులకు తెగుళ్ళే.